చిన్న పట్టుకొచ్చి ఓకే సార్. మనకి పూలో పెట్టి పిఎస్సికి మేడం గారు ఈసారి ఎస్సీ కాకుండా ఓకే సార్. నేను 60 మొదటి నుంచి చెప్తున్నాను, 60 దాటిద్దా మా కుర్రాళ్ళందరూ ధరించి గవర్నమెంట్ వస్తుంది అనేది ఉన్నాను. మిగతా వాళ్ళకంటే నాకు అనవాలి, మనవాళ్ళు పెద్ద ఉన్నప్పుడు అవగాహన స్టడీ పిల్లల వల్ల అందరూ ఎవరేం మాట్లాడుతున్నారు. ఇంకా కోరసీ మేడం చూసుకోండి, కోరసీ మేడం ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. 2 రోజులు ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారాలు చేయించి ఆయన ఆమెను ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది. సభాపతిని ఎన్నుకున్న దాకా నా బాధ్యత ఉంటుంది, అది చేయిస్తాం. అందరూ 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశాక స్పీకర్ యొక్క ఎన్నిక జరుగుతుంది. ఎన్నికను డిక్లేర్ చేశాక ఆవిడకి బాధ్యతలు అప్పచెబుతుంది. ఇంతవరకు సీనియారిటీని బట్టే పెట్టారు, లేకపోతే ఏముంది. నాకు 7 సార్లు గెలిచి ఉండటం, వయసు ఇచ్చా పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ అవడంలో ఆ బాధ్యత అప్పచెప్పారు. సరే ఇంకెవరినైనా చేయమన్నాం కాదు, మీరే సీనియర్ మోస్ట్, మీరు ఇస్తే గౌరవం ఉంటుందని రిక్వెస్ట్ చేశారు. సరేనా, ఎన్నింటి వాళ్ళు ఇస్తారు, టైం ఇస్తారు. రేపు గవర్నర్ దగ్గర ఓత్ తీసుకోవాలి, ముందు తీసుకున్న తర్వాత నేను చేశాక అప్పుడు స్పీకర్ గారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాజీ ముఖ్యమంత్రి గారితో కూడా మీరు ప్రమాణ స్వీకారం చేయించారు ఉంటుంది. అందరూ 175 మంది చేయాలి. మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ చేయాల్సిందే. ప్రతి ఒక్క 175 మంది నేను రేపు చేస్తాను. రేపు నేను గవర్నర్ గారి దగ్గర చేశాక మిగతా వాళ్ళు 174 మంది కూడా అసెంబ్లీలో చేయాలి. నాకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం, మాకు తెలియదు. వస్తారా రారా, ప్రమాణ స్వీకారం చేస్తుంది అసెంబ్లీ సాక్షిగా, ప్రతి ఒక్కళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది, అది కంపల్సరీ మ్యాండేటరీ. అందువల్ల జగన్ గారైనా చంద్రబాబు గారైనా అందరూ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి.